తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఆయనకి ఇచ్చిన 8 స్థానాల్లో ఒక స్థానంలో కూడా ఆయన గెలవలేకపోయినా భారతీయ జనతా పార్టీ అయితే తన ఉనికి చాటుకుందని చెప్పాలి. గతంతో పోలిస్తే భారీగానే ఓటింగ్ పర్సంటేజ్ ను దక్కించుకుంది. దాదాపు 8 స్థానాల్లో గెలుపు కూడా సాధించింది. డబుల్ డిజిట్ వస్తుందని అనుకున్నారు, కానీ సింగిల్ డిజిట్ అయినా ఒక పెద్ద డిజిట్ కే గతంతో పోలిస్తే భారీగానే తన పర్సంటేజ్ ని పెంచుకోవడంలో సక్సెస్ అయిందని అనుకోవాలి. ఇది కంప్లీట్ గా కమలం గెలుప లేదంటే బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమి పాలయ్యారు తెలంగాణలో. రేపొద్దున్నది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా బీజేపీ గతంతో పోలిస్తే పుంజుకుంది. ఓటు బ్యాంక్ కూడా 13 శాతం అంటే చాలా పెరిగిందని చెప్పాలి ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే. ఇదంతా సొంత ఇమేజా జనసేనతో కలవడం వల్ల ఎంతవరకు కలిసి వచ్చింది? అంటే ఆయన గెలవకపోవడం అనేది కూడా ఒక టాపిక్. ఆయన వల్ల బీజేపీకి కలిసి వచ్చిందా? భారతీయ జనతా పార్టీకి ఆయన వల్ల కలిసి వచ్చింది అని అంటే ప్రచారానికి ఒక సెలబ్రిటీ దొరికాడు, ప్రచారంలో ఆడాడు, బాగానే పనిచేశాడు. ఆయన కూడా సిన్సియర్గానే కష్టపడ్డాడు. కాకపోతే పవన్ కళ్యాణ్కి సొంత ఓటు బ్యాంక్ అక్కడ లేదు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, అవును. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు బీజేపీ హవాలో వీళ్ళకి కూడా కొంత వాటా ఇచ్చారు, అంతేగాని జనసేనకు కాదు. ఇదివరకు మల్కాజ్గిరికి పోటీ చేశారు అనుకుంటాడు పార్లమెంట్లోనే. ఇప్పుడు చేస్తే 35,000 ఏమో హయ్యెస్ట్ వచ్చినాయి పార్లమెంట్ స్థానానికి. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే 39,000-40,000 వచ్చినాయి కొకటిపల్లిలో. అది కూడా బీజేపీ నుండి వెళ్ళిన క్యాండిడేట్. తెలంగాణలో జనసేన అనేటువంటిది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల హడావిడి తప్పించి అక్కడ పార్టీ ఏమి ఎస్టాబ్లిష్ కాలా చేసుకోలేదు వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్. లేకపోతే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు ఏంటంటే వన్ మ్యాన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నాడు, కానీ పార్టీని సంస్థాగతంగా సెట్ చేసే పనే చేయట్లేదు. అది 2014 నుంచి అదే మొక్క. 2014లో ఆయన పార్టీ పెట్టుకున్నాడు, హైదరాబాద్లోనే పెట్టాడు. ఎవరు చేయొద్దన్నారు? ఎవరు తిరగద్దన్నారు? ఆయన సినిమాలు చేసుకోవద్దు అంటలా. సినిమాలు ఇప్పుడు ఎట్లయితే 2 రోజులు 3 రోజులు వస్తున్నట్టే, ఎందుకు వెళ్ళకూడదు? అసలు డివిజన్ కమిటీలు వేయడు, బూత్ కమిటీలు వేయడు. 2014 నుంచి 2019 దాకా నాకు కుదరట్లేదు, అందుకని నేను చివరి నిమిషంలో బీఎస్పీతో కమ్యూనిస్టులో పొత్తు పెట్టుకున్నాను. ఎలాంటి మాట అది? 5 ఏళ్ల పాటు అయిపోయాక టైం లేకపోవడం ఏంటి పోని? అప్పుడు టైం లేదని చెప్పేది జనాలకి చెప్పావు. మళ్ళీ 2019 తర్వాతనే మళ్ళీ టైం లేదా? ఇప్పటికీ బూత్ కమిటీ ఉండదుగా, ఇప్పటికీ మండల కమిటీ లేదే, ఇప్పటికీ జిల్లా కమిటీ ఉండదే. ఏదో కన్వీనర్లు అంటూ ఏదో ఒకటి డిజిగ్నేషన్ ఇచ్చి కొంతమందికి సంతృప్తి పరచడం, పార్టీని సంస్థాగతంగా తయారు చేయడం తెలుగుదేశం పార్టీ తరహాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనూ ఈవెన్ తక్కువ ఓట్లు తక్కువ సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ తరహాలో కూడా చేయడాడు. కమ్యూనిస్టులకు కూడా ఉంటాయి బూత్ స్థాయి కమిటీలు. ఒక్క జనసేనకి అంత మౌత్ పబ్లిసిటీ, అంత పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నటువంటి వ్యక్తి, సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అది ఎందుకు వేయడు అంటే ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. అది ఆయన సమాధానం కూడా చెప్పడు. ఆయన ఒక భయం ఏమో అనుకోవచ్చు పోనేది కింద స్థాయిలో ఎవడన్నా తప్పు చేస్తే అని. వాళ్ళకనైతే ఇప్పుడు మాత్రం తప్పు చేయనోడు ఉంటున్నాడా? ఎవడో ఒక తప్పు జరుగుతుంది, దానికోసం కమిటీ లేకపోవడం ఏంది? ఇప్పుడు వైసీపీ అభిమాన్ అనే ఎవడో అక్కడ అమెరికాలో అడేదో ఏదో పని చేశాడు. వైసీపీ అభిమాన్ అని ఓ జగన్ చూసుకుని ఏదో పని చేస్తాడు, అడేదో ఏదో పని చేస్తే జగన్ పేరు పెడతారు వెళ్ళి, దానికని వైసీపీ మూసేసుకుంటుందా కమిటీలన్నీ తీసేసి? అట్లాంటిది ఏంటి ఇక్కడ? రెండవది, పార్టీని తను సంస్థాగతంగా సెట్ చేసుకోడు, తను నాశనం అవుతూ బీజేపీని కూడా నాశనం చేశాడు ఎన్నాళ్ళు. ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇచ్చింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. 8 స్థానాలు ఇచ్చింది అక్కడ. ఇక్కడ అడగకుండానే పరిగెత్తుకెళ్ళి మరి చంద్రబాబు సపోర్ట్ చేసి వచ్చావు కదా, నాకు 8 చోట్ల మీ సపోర్ట్ చేయండి అని అడగాలి కదా. ఏమన్నా అడిగాడా? నాకు ఇవ్వడమే తప్పించి తీసుకోవడం తెలియదు, అడగలేదు. వాళ్ళకి అడుక్కుంటే కానీ ఇవ్వడం తెలియదు, ఆ సంగతి ఈయనకి కూడా తెలియదుగా. ఈయనకి అడుక్కోవడం చేత కాదు, ఇష్టమే తప్పించి తీసుకోవడం రాదు. వాళ్ళకి అడుక్కుంటే తప్పించి ఇవ్వడం సాధ్యం కాదు, అది కూడా 100 రూపాయలు అడుక్కుంటే 5 రూపాయలు వేసి పండగ చేసుకుంటారు, పోకిరి సినిమాలో స్టైల్. అది ఈయనకి తెలియాలి. రెండవది, కుల సమీకరణాలు. ఓ పక్కన కులంతో సంబంధం లేదంటే మళ్ళీ కుల రాజకీయం చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో పోనీ ఆ ఎందుకని కులమే ఓన్ చేసుకోలే? ఇప్పుడు అక్కడ కుకట్పల్లిలోనే 90,000 దాకా కాపులు ఉన్నారండి, 64,000 దాకా అమ్మున్నారు. కామ సామాజిక వర్గం కాంగ్రెస్కి ఓటేసింది, కానీ బీఆర్ఎస్ గెలిచింది. కాపు సామాజిక వర్గం బీఆర్ఎస్కి ఓటేసింది, అందుకనే బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఈయన నమ్మట్లే అక్కడ.
అది ఈయనకున్న మైనస్. ఇంకా బీజేపీ ఇంపాక్ట్ వలన 35,000 39,000 అతను ఒక్కడికి వచ్చినాయి. ప్రేమ్ కుమార్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ మెడకు తాడేసి అది బీజేపీ చేతికి కట్టుకుని లాక్కెళ్ళిపోతుందా ఎక్కడ అంటే ఈయన దారి తప్పుతున్నాడని చెప్పి కాస్త ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ఆయన గ్రహించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ అండి. దాన్ని వీళ్ళు ఈయనే చెప్పిన భాష మొదట్లో కొన్ని సామాజిక వర్గాలకైనా ఇదంతా అని మాట్లాడారు కదా, కాపులందరం ఒక్కటవ్వాలి అని చెప్పారు కదా. అందులో మళ్ళీ అదేదో పేర్లు కూడా చెప్పారు, బలిజాసేటి బలిజ మనందరం మనం పెద్దన్న పాత్ర. తీరా చూస్తే వాళ్ళనేమో పెద్దన్నలాగా కాకుండా పక్కనన్నలాగా పెడుతున్నారు. రెండవది అక్కడ కాపుని నేను ఓన్ చేసుకుని అంటాడు, మళ్ళీ నేను కులాన్ని నమ్ముకుని అంటాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కులం పేరు వాడతాడా? కులం అంతా వెనకాల ఉంటుంది. ఎందుకని? చెప్పకుండా పార్టీ కులపరంగా సపోర్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా రెడ్ల నాయకుడిని అని చెప్తాడా? మా రెడ్లతో నాకేం సంబంధం లేదంటాడా? అనవసరం కదా, నీకు అనాల్సిన పని ఏముంది? నువ్వు ఆ నాయకుడు పదే పదే కులం మాట్లాడతానే అదే కదా, ఒక ఎత్తు రెండు మళ్ళీ సంబంధం లేదంటాడు. అప్పుడు ఆ కులపోడే నేను ఎందుకు ఓన్ చేసుకోవాలి? రెండవది సామాజిక సమీకరణం మార్పు అంటే గ్రౌండ్ లెవెల్ నుండి జరగాలి. నాయకుడు చెప్పగానే నేను నాయకుడిని నువ్వు ఫీల్ అవ్వడం కాదు, వాడు ఫీల్ అవ్వాలి. కమ్మ సామాజిక గ్రూప్ అందరికీ 90 మంది 95 మంది మా నాయకుడు చంద్రబాబు అని ఫీల్ అవుతుంది. రెడ్డి సామాజిక వర్గం 100కి 80 90 మందో ఇతన్ని జగన్ని తమ నాయకుడని నమ్ముతుంది. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మింది. ఇక్కడ పవర్ అయితే మాకు లేకపోతే వాళ్ళు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. తృతీయ ప్రత్యామ్నాయం అన్న ఈయన కాపు సామాజిక వర్గాన్ని మిగతా ఈక్వేషన్ కలుపుకోవచ్చు కదా, కాపు బీసీ ఎస్సీ అవల ఈయన వల్ల కాల పోగా మళ్ళీ ఉన్న సామాజిక వర్గాన్ని వద్దంటారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నేనేం అడగనంటాడు, మళ్ళీ పోటీ చేసినటువంటి చోట్ల మాకెవరు మద్దతు ఇవ్వలేదంటాడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరే తిరిగారు కదా. ఏమైంది ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఇంపాక్ట్ ఇది కనుక హైదరా ఈ 7 సీట్లలో గనక 8 సీట్లలో గనక ఎక్కువ ఓట్లు వచ్చి బీజేపీకి మిగతా చోట్ల తక్కువ వచ్చి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఓట్లల్లో 95 లక్షల దాకా కాంగ్రెస్కి వచ్చినాయి, 89 90 లక్షల దాకా బీఆర్ఎస్కి వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్యన 5 6 లక్షల తేడా అంతే. వీళ్ళకి 36 లక్షలు వచ్చినాయి బీజేపీకి ఓట్లు. అంటే అది ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించింది? దానితో కలిసి ట్రావెల్ అయినా పర్ఫెక్ట్గా నడిచేది. అది చిట్ట చివరి దాకా సాగదీసి ఎలక్షన్ నామినేషన్ వేస్తున్నప్పుడు కూడా చిట్ట చివరి దాకా సాగదీసి ఎటు తేల్చరు, ఏది తేమల్చరు. ఆయన పాలసీ ఏంటో ఆయనకి అర్థం కాదు. ఇంకోటి కాపు సామాజిక ఇప్పుడు ఏంటి, తరతరాలుగా కమ్మారెడ్డి ఇద్దరే పరిపాలించుకుంటున్నారు, మాకు ఆల్టర్నేటివ్ కావాలని కొట్టుకుంటున్నారు కాపు. అదే కదా ఉనికి కోసం పోరాటమే కదా. బండి సంజయ్ తీసేస్తే కాపులు బీజేపీని పక్కన పెట్టారు కదా. ఇక్కడ నువ్వేమంటున్నావు? మళ్ళీ నేను కమ్మ ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, అసలు నన్ను అడగడానికి మీకెవడు మీడియావడు ఇచ్చాడు హక్కు అంటాడు. మీరెవరికి హక్కు ఉందన్నప్పుడు ఇంకా వాడిని ఎందుకు అడుగుతాం ప్రాక్టికల్గా? ఎందుకు వాళ్ళందరినీ రెచ్చగొట్టడం నువ్వు? ఇప్పుడు కాపుల్ని ఎక్కడ పక్కన పెట్టేశారు? వాళ్ళందరూ దగ్గరే ఉన్న తీసారా? తెలంగాణలోనూ పోయా, ఆంధ్రాలోనూ తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి బానిసలు చేస్తానంటుంది. నువ్వు వేరే కులపు వాళ్ళని చేయడానికి ఇంకా నువ్వెందుకు కాపు అనే తరపున? లేదు నువ్వు కులాలకు అతీతమైనటువంటి వ్యక్తివి, అట్లాంటప్పుడు నువ్వు తెలుగుదేశం సపోర్ట్ చేయడం ఎందుకు? అక్కడ కులంకి మేజర్ ఉంది కదా పార్టు, అందులో తరతరాల విభేదం ఇది. దాన్ని ఎప్పుడు పరిష్కరించాలి? రేపు అధికారంలోకి తెలుగుదేశం రానిచ్చి అప్పుడు కాపులకు బాగా మంచి పొజిషన్స్ ఇచ్చి కాపులకు మంచి లైఫ్ ఇచ్చేలా కొన్ని పథకాలు ఏం చెప్తే వాళ్ళు వినేటట్టు చేసి అప్పుడు తర్వాత పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. 2014 నుంచి 2019 దాకా ఉన్నారు కదా, ఏం చేశాడు ఈయన? ఏం చేయించగలిగాడు కాపులకి? రిజర్వేషన్స్ ఇప్పించగలిగాడా? కాపు కార్పొరేషన్ డబ్బులు ఏమైనా ఇప్పించగలిగాడా? కాపులకు సంబంధించి ఇంకేం చేయగలిగాడు ఈయన? ఇద్దరు కలిసే ఉన్నారుగా. మరి తను పోయిన ఆ టైంలో చేయించి ఏమైనా నేను అడగగానే ఇచ్చాడు కదా, మనం మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ అంటే ఒక అర్థం ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పిందే ఈయన. అట్లాంటి మనిషి మళ్ళీ ఇప్పుడు కాపులందరూ మీరు కనుక ఈ ఇందులో నా లోపం ఏదన్నా ఎతికినా ఏదన్నా అంటే కనుక నేను మీరు వైసీపీ కోవట్లే, నేను ఒక స్టాంపు తీసుకుని వేస్తాను. ఏదో ఒక కమ్యూనిస్టులు అంటుంటారు అనమాట. బీజేపీకి సపోర్ట్ అంటే వాళ్ళు లౌకికవాదులు కాదు మతోన్మాదులు అని ఒక స్టాంప్ పుచ్చుకుని తిరుగుతుంటాడు. ఎవడన్నా కనుక బీజేపీ బాగుందనగానే ఇటు తీసుకెళ్ళి గుద్దుతుంటాడు అనమాట, నువ్వు మతోన్మాదే. అట్లాగే ఈయన అందరినీ వైసీపీ అయినా ముద్రలేస్తూ ఉంటాడు. ఏ ప్రాతిపదికన ఇక్కడ ఎక్కడో ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే చూడండి,
ఫస్ట్ హడావిడి చేసినోళ్ళు ఫస్ట్ 2-3 అవర్స్లో నిన్న కాంగ్రెస్ జెండాల దగ్గర తెలుగుదేశం జెండాలు ఇదంతా హడావిడి చేసినోళ్ళు సోషల్ మీడియాలో ఇంకేముంది చూసేవారు రిటర్న్ గిఫ్ట్ అన్నోళ్ళు మధ్యాహ్నానికి ఆగిపోయింది చూడండి వాళ్ళు ఎంత వేగంగా తమ దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారన్నటువంటి ఏమైపోయింది రిజల్ట్ అంతా చూస్తే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండే ఏరియాలు ఏంటి హైదరాబాద్ మెదక్రంగారి ఆ 3 చోట్ల బీఆర్ఎస్ కొట్టుకొచ్చింది కాంగ్రెస్ కోటేమని అడిగింది తెలుగుదేశం వాళ్ళు అక్కడే అడిగిన చోట పోయింది దాంతో తెలుగుదేశం జాగ్రత్త పడిపోయింది రేపు పొద్దున రివర్స్ అవుతుంది ఈయన ఏం జాగ్రత్త ఇప్పుడు క్రిందటిసారి నువ్వు ఓడిపోయాక బాధ్యతకు వచ్చి నన్ను ఓడగొట్టినా కూడా నేను ప్రజల్లోనే ఉంటానని మాట్లాడావు ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలి కదా బాధ్యతగా చెప్పాలి కదా ఒక రకంగా ఈ ఓటమి 8 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం డిపాజిట్లు లేవు లేకపోవడం జనసేనకు మైనస్ భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ లేదంటే అంత లేదు కాబట్టి వీళ్ళిద్దరు కూటమికి ఓటం పాలయ్యారు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకోవాలా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ మీద పడుతుంది కనీసం ఒకటైనా గెలిచుంటే అక్కడ బీజేపీ కూడా 5 లక్షలు 10 లక్షలు ఓట్లు వచ్చి 6-7% వస్తే కనుక దోందుదోయందునే జోగి రాసుకుని బూడిద రాలింది అంటారు వాళ్ళకి మన ఏకంగా తృతీయ ప్రత్యామ్నాయం కిందకి మారారు 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి అందులో బండి సంజయ్ లాంటి వాళ్ళు ఓడిపోతే కొత్తగా ఇట్లాంటి ఎమర్జ్ అయ్యారు అది ఆశామాషి వ్యవహారం కాదు ఇక్కడ జనసేన బీజేపీని ఏలైతే చూపెట్టడానికి ఏం కుదరదు ఆ పాయింట్లో చెప్పడం అంటే భారతీయ జనతా పార్టీతో విభేదాలు తెచ్చుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇవాళ ఇక్కడ తెలుగుదేశం అందుకు ఎందుకు అతనికి సపోర్ట్ చేయలేదు కనీసం కూకట్పల్లిలో కూడా ఒక్క సీటు తను గెలుచుకున్నా రేపొద్దున ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది అందుకని సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఓటానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు వాళ్ళు కావాలని మళ్ళీ అలాగని అధికారికంగా ఏమైనా ప్రకటించారా తెలుగుదేశం వెన్నుపోటు అట్లాగే ఉంటుంది నీకు సీట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని పెడతది అట్లాగే నీకు మద్దతు అని చెప్పేసి వేరే వాళ్ళని గెలిపిస్తుంది ఇక్కడ తెలుగు ఆంధ్రాలోనో పవన్ కళ్యాణ్ సూపర్ కింగ్ మాతో కలిసి రోజు లోకేష్ ఉపన్యాసాల్లో జనసేన పేరు వాడతాడు చంద్రబాబు పేరు వాడతాడు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి తిప్పిస్తారు కళ్ళు ఎదురుకుండా జరుగుతాయి ఎక్కడో ఎందుకు ఎవడైనా ఇప్పుడు ఎందుకు కాపులు ఉనికి కోసం కొట్లాడారు ఆత్మాభిమానం ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మాభిమానం ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రం తెచ్చింది బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొచ్చింది సుదీర్ఘకాలం అట్లాంటి ఆత్మగౌరవం నినాదమే కదా నువ్వు కూడా కాపుల విషయంలో చెప్పింది ఎంతకాలం మీరేనా పరిపాలించేది మా వాళ్ళు ఏరి మా వాళ్ళు ఏరి అని గట్టి గట్టిగా అరిచాడు కదా అట్లాంటిది వేదిక మీదన అదేదో పేరు చెప్పారు కదా సమన్వయ సమావేశము ఆత్మీయ సమావేశం అక్కడే నువ్వు పక్కన కూర్చునేది నువ్వు అవతలకు పో అంటే ఆ మొక్క మీద వ్యతిరేకించినోడు వైసీపీకి అమ్ముడు పోయినోడు అంట అట్లాగే ఆ జగ్గంపేటలో అనుకుంటా నేనే ఇచ్చాను అడిగి టికెట్ ఇప్పించాను లాస్ట్ ట్రిప్ ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తాను నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను జ్యోతులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇలా తిట్టిన వాళ్ళని తోసేసిన వాళ్ళని అనకాపల్లిలోనైనా అనంతపురంలోనైనా ఎక్కడైనా ఒక్కడిని ఒక్క మాట అలా తెలుగుదేశం కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వడం తప్పు పట్టడం కూడా జరగలే లేదా కొన్ని ప్రెస్ నోట్లోనైనా మేము మాట్లాడామని అన్న చెప్పారా తప్పని చెప్పామని ఒక్క మాట మాట్లాడాలి ఏకంగా ఈయన మీటింగ్ పెట్టేసి మీరెవడైనా గనక తెలుగుదేశాన్ని ఒక్క కామెంట్ చేసినా సరే మీరందరు కోవట్ల కింద నేను చూస్తాను ఇంకా ఆత్మాభిమానం ఏంటి అక్కడ మట్టిగడ్డ ఆత్మగౌరవం ఏంటి చండాలంగా ఆయన ఆత్మగౌరవాన్ని తాకట పెట్టుకుంటాడా లేకపోతే వదులుకుంటాడా ఆయన ఇష్టం ఒక రకంగా ఈయన మధ్యలో పెట్టి బీజేపీ వ్యూహం బీజేపీది టీడీపీ ఆడాల్సిన గేమ్ టీడీపీ ఆడేసినాయేమో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈయనని మేము వదులుకోవట్లేదని చూపించడం కోసం పొత్తు పెట్టుకుంది వ్యూహం ఏం పడాల వ్యూహం పన్నితే గనక ఈయనకి వేరేగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఒకటి ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా సరే మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటుంది ఇద్దరం కలిస్తే పోనీ అక్కడ సీట్లు 13 ఉన్నారా వీళ్ళకి ఒకటి వేసుకుందాం అది 14 ఇది 15 వేసుకోవచ్చు పోనీ ఆ విధంగా ఇక్కడ కూడా అట్లాగే వస్తుందిగా ఒకటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 6% పెరిగింది అని సంతోషపడాలా 6% పెరిగింది భారతీయ జనతా పార్టీలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ మాటని సొంత పార్టీ వాళ్ళని పక్కన పెట్టడం అది చేసిన తప్పు బండి సంజయ్ని తీయడం అనేటువంటిది పబ్లిక్లోకి ఏం సంకేతం వెళ్ళిపోయింది ఇది ఎవరో మిత్రుడు పెట్టాడు అన్న మీరు ఈటెల్ని ఆడలేని అంటున్నారు కార్పొరేట్ శక్తులు ఎట్ట చేశారంటే నీ దగ్గర అంతకంటే కార్పొరేట్ శక్తులు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయావు నువ్వు బండి సంజయ్ని ఎందుకు తీశారన్నది కారణం ఏమైనా చెప్పారా రెగ్యులర్ కారణం అదే అంటే రెగ్యులర్గా తీసేసాం అప్పుడే సోమవీరరాజు నేలను కూడా తీసేసామనేది సరే కొత్తగా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు పెట్టారు అప్పుడు ఏం చెప్పారు నడ్డా వీళ్ళు నడ్డాని ఎందుకు ఉంచారు ఎలక్షన్ కోసమే కట్టిపెట్టింది ఆయన టైం కూడా అయిపోయిందిగా నడ్డాని ఎందుకు కట్టిపెట్టారు ఎలక్షన్స్ ముందు తీయడం మంచిది కాదు
మరి అట్లా తెలంగాణలో ఎట్ట తీసేస్తావు, ఆంధ్రాలో అంటే ఒక అర్థం ఉంది, మరి తెలంగాణలో ఎట్ట తీసేస్తావు. రెండు, ఈటెల రాజేంద్ర, కిషన్ రెడ్డి, ఇవన్నీ సామాజిక సమీకరణ. ఏ ప్రాతిపదికన బీసీ ముఖ్యమంత్రిని చెప్పారు. గుడ్, ఇప్పుడు బీసీలు ఏం ఓట్లు వేశారు, బీసీ ఏరియాలో ఎన్ని సాధించారు, హిందుత్వ సెంటిమెంట్కి పెద్ద దెబ్బ కొట్టింది ఏంటంటే రాజాసింగ్ని సస్పెండ్ చేయడం, బండి సంజయ్ని ఇచ్చేయటం, ఈ రెండు హిందుత్వవాదుల్లోనే ఒక అసంతృప్తిని రగిల్చినాయి. రెండోది బీఆర్ఎస్ కి మంది ఓకేని అనుకుంటానే కాంగ్రెస్ బీజేపీ శ్రేణిలో ప్రిపేర్ అయిపోయారు, సైకలాజికల్ దెబ్బ కొడుతున్నారు కాబట్టి అది బీజేపీకి అతిపెద్ద మైనస్ అయింది. లేకపోతే నాకు తెలిసి 25% ఓట్లు 15-16 సీట్లు కొట్టేది మినిమం. మాక్సిమం గట్టిగా ఈ ఈ పని కనుక ఇప్పుడు చివరిలో కష్టపడ్డారు చూడండి, ఇది ఇంకొక 2-3 నెలల ముందు కష్టపడి దాన్ని రివర్స్లో చేసుంటే కనుక ఖచ్చితంగా 25 సీట్లతో ఇవాళ ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చి ఉండేది కాదు. అప్పుడు 50 దగ్గర అది ఆగేది, 50-55 దగ్గర, 45-50 దగ్గర ఇలాగేవాళ్ళు. అప్పుడు వీళ్ళ మద్దతుతో గవర్నమెంట్ వచ్చిండేది, చక్కటి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని బీజేపీ బీఆర్ఎస్ కోసం త్యాగం చేసిందా, లేకపోతే ఢిల్లీలో కనుక అప్పట్లో హర్షవర్ధన్ తీసేసి కిరణ్ బేడీని పెట్టి చేసిన దిక్కుమాల ప్రయోగం ఇక్కడ వెక్టించిందా, అట్లాంటి ప్రయోగనే చేసింది. ఎంతో సుదీర్ఘ అనుభవం ఈటెల రాజేందర్, బయటకు వచ్చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఈటెల రాజేందర్ రాంగ్ స్టెప్ వేశారని అనుకోవాలా? ఇందులోకి రావడంలో తప్పలేదు. రాంగ్ స్టెప్ వేసిందల్లా బండి సంజయ్ని తీపించడంలో ఆయనే కీలక పాత్ర. బండి సంజయ్ని వద్దని చెప్పి అధిష్టానం దగ్గర ఒత్తిడి తెచ్చిన వాళ్ళు అరవింద్, వివేక్, ఈటెల, ఈ ముగ్గురు ఇంపాక్ట్ అధిష్టానం మీద గట్టిగా పడింది. ఏంటంటే అతను సరిగ్గా ఎవరితో కలవడు, ఏ నిర్ణయం తీసుకోవడం, ఎవరిని ఏర్చుకోలేకపోయాడు, అది సమస్య. ఉన్నవాడు పోయారు, బీజేపీలో ఉన్న కేడర్తో ఎమర్జీ కాలేకపోయాడు ఆయన, బీజేపీలో ఉన్న లీడర్లతో ఎమర్జీ కాలేకపోయాడు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో కేసీఆర్ పేరు చెప్పుకుని బ్రతకడం అనేటువంటిది వేరు, బయటికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో ఉన్నప్పుడు గౌరవించడం, అవతల వాళ్ళతో కలుపుకుపోవడం, ఇది వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ కేడర్ ఈటెల్తో కలిసింది తక్కువ, ఈటెలు బీజేపీతో సమన్వయం చేసుకుంది తక్కువ. కానీ ఆయన మాట అధిష్టానం మాత్రం వింది, ఎందుకు సుదీర్ఘకాలం పాటు మంత్రిగా చేశాడు ఫ్రీడమ్ ఇచ్చింది, ఒక రకంగా అతి ఫ్రీడమ్ ఇచ్చింది. అందుకే ఆయన నియోజకవర్గం కూడా మారారు, ఆయన నియోజకవర్గంలో కూడా చేశాడు, ఆయన ఓడిపోయాడు, ప్లస్ గజ్వేల్ కూడా గజ్వేల్ ఆయన అడిగాడని రెండు కూడా ఇచ్చారు. అదే అంటే కేసీఆర్ మీద ఏదో చెయ్యాలనో ఏదో, అది ఒక రకంగా కొంతమంది అతి అనే వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే ఓవర్ ఫ్రీడమ్ అక్కడ నేను అనేది అది హుజూర్ నగర్ అనేది పక్కన పెడితే కవిటిని అరెస్ట్ చేసేసి ఉంటే బండి సంజయ్ని తీగుండా ఉంటే ఈటెలకి ఈ బాధ్యత అప్ప చెప్పేసి చేస్తుంటే ఆ ఈటెలను పెట్టిన ప్రయోగం సక్సెస్ అయ్యేది. ఎప్పుడైతే ఈటెలకేమో పరిగెత్తని చెప్పేసి రన్నింగ్కి విజిల్ ఊది మధ్యలో బండి సంజయ్ని తీసేసి రాజాసింగ్ని సస్పెండ్ చేసి ఈ ఎప్పుడైతే చేస్తుంది కవిత వదిలేశారు, ఈ మూడు కూడా మోకాళ్ళకి అడ్డం పెట్టింది. పాపం ఈటెలు మాత్రం ఏం చేస్తాడు అక్కడ చివరికి. కానీ ఆయన రెండు పడవల మీద కాళ్ళు వేయాలనుకుని అనుకున్న నిర్ణయం ఒక రకంగా అది లేదు. లేదు పాపం బీఆర్ఎస్ నుంచి ధైర్యంగానే వచ్చాడే, సమస్య ఆల్టర్నేటివ్ లేదు, కేసీఆర్ బలవంతంగా గెంటేశాడు, అదే అది పబ్లిక్ లో సానుభూతి వెళ్ళింది. కానీ ఆ తర్వాత కేసీఆర్ తరహా ప్రవర్తన ఓడిపోవడానికి కారణం అదే, రెండు పడవల మీద కాళ్ళు వేశారు, రెండు నియోజకవర్గాలు హుజూర్ నగర్ మీదే కంప్లీట్ గా ఎఫెక్ట్ పెట్టుంటే, హుజూర్ నగర్ మీద హుజూరాబాద్ కదా దాని మీద పెట్టుంటే సక్సెస్ అయ్యేది. అయితే అక్కడ కూడా మొన్న వచ్చిన సింపతిని కంటిన్యూ చేయలేకపోయాడు, మెయింటైన్ చేయలేకపోయాడు ఆయన, అది మైనస్. ఎన్నికల్లోనే గెలిచిన వ్యక్తి ఇక్కడ పెట్టుంటే కనుక అంటే అనవసరంగా గజ్వేల్ పోటీకి దిగారా అంటే బీజేపీ శ్రేణులతో మమేకం కాలేకపోయారు. ఇప్పుడు క్రిందటిసారి బీజేపీ శ్రేణులని మమేకమైంది, అంటే కేసీఆర్ మీద ఏదో గెలిచేద్దామని అక్కడ ఏమైనా రాంగ్ స్టెప్ వేశారా? ఇక్కడ ఏమైందంటే బీసీలలో ఈయన కులాన్ని ముందుకు తెచ్చాడు, బీసీ అనే అంశం కాకుండా ముదిరాజ్ అనేది ముందుకు తీసుకొచ్చాడు, మిగతా కులాలు అక్కడ కేసీఆర్ కి సపోర్ట్ అయినాయి, అదో మైనస్ అయింది. అది కూడా అతి పెద్ద మైనస్. ఒక రకంగా ఈ 8 స్థానాలు లేదంటే ఈ 14% క్రెడిట్ మోడీ ఖాతాలు వేయాలా, లేదంటే మొన్నటి వరకు పనిచేసిన అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ఖాతాలు వేయాలి? మోడీకి ఫస్ట్ 2 బండి సంజయ్కి వేయాలి, మోడీనే ఫస్ట్. వాస్తవంగా ఈ ట్రిప్పు క్యాడర్ బేస్డ్గా నిరూపించుకుంది, బలమైన నాయకులు బండి సంజయ్ ఓడిపోయాడు, రఘునందన్ రావు ఓడిపోయాడు, ఈటెల రాజేందర్ ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు, ఇంతమంది ఓడిపోయి ఇక్కడ గెలుచుకొచ్చింది కొత్త వాళ్ళు అందరూ కూడా, కాబట్టి అది పార్టీ బేస్డ్గా గెలిచింది, మోడీ ఫేస్ మీద గెలిచింది అంటే. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ విజయం, అంటే విజయం అంటే విజయం మీన్స్ గతంతో పోలిస్తే ఎక్కువ మెజారిటీ రావడం, ఓటింగ్ పర్సెంటేజ్ రావడం అని అనుకోవాలా బీజేపీకి? ఖచ్చితంగా, అంటే 98వ సంవత్సరంలో
ఇండివిజువల్గా పోటీ చేసింది బీజేపీ 21% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో 21 ఆంధ్రలో 18 ఆ రోజున చేసిన చారిత్రక తప్పిదం 99లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అప్పటి నుండి పతనం అవుతా వచ్చింది 99లో సీట్లు వచ్చినాయి మొత్తం కలిపితే 7 గెలుచుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో 12 ఏమో పోటీ చేసి 7 గెలుచుకున్నారు 7-8 అనుకుంటా గెలిచారు అప్పుడు ఆ రోజు నుండి అదే స్వయంకృతమైంది బీజేపీని ఆల్టర్నేటివ్గా చూసిన రోజుల్లో అప్పుడు వదిలేశారు మొన్న మళ్ళీ బీజేపీని ఆల్టర్నేటివ్గా చూసిన రోజుల్లో తీసుకెళ్లి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 2014లో రెండోసారి నాశనం చేసుకున్నారు ఈ దఫా మళ్ళీ పొత్తుల్లోకి వెళ్తే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు లెక్కేసుకో తెలంగాణలో గెలుపుకి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక తొలి అడుగా అనుకోవాలా తన ప్రధాన శత్రువైన కాంగ్రెస్ తోటే ఇప్పుడు 5 ఏళ్ళు పోరాటం చేయాలి నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్లేస్ కోసమైనా ప్రస్తుతం థర్డ్ ప్లేస్కి వచ్చింది ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది అనుకుంటాను నేను ఎందుకంటే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల నాటికి మోడీ మ్యానియా బాగా పెరుగుతుంది దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైంది దానికి సాక్ష్యం 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ లాంటిది గెలవడం కానీ ఆ మ్యానియా ఫేవర్ ఎక్కువ అయిపోతుంది తెలంగాణ దానికి క్రిందటిసారే 4 సీట్లు ఇచ్చింది ఈ దఫా నేను అనుకోవడం 7-8 ఇస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ బలహీన పట్టడం ముస్లిం ఓటు పోలరైజ్ అవుతుంది కాంగ్రెస్కి అప్పుడు మరి హిందూ ఓటు పోలరైజ్ అవ్వాలిగా అందులో ఈ 4 రోజుల్లో మన రేవంత్ అన్న గారు చాలా ఇలాంటివి చేస్తాడు అట్లాంటివి సహజంగా పోలరైజ్ అవ్వడానికి కారణం అవుతుంది ఇప్పుడు మీరు చూడండి ముద్దోలో ఏదో ఉంటుంది భైంసా ఏరియా అక్కడ బీజేపీ గెలిచింది ఎందుకని హిందువులు పోలరైజ్ అయ్యారు ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా లేకపోతే ఇప్పుడు రాజాసింగ్ 3వ సారి గెలిచాడు ఎందుకు పోలరైజ్ చార్మినార్లో 1st రౌండ్స్లో బీజేపీ బలోపేతమైంది అక్కడ ఇప్పుడు అక్కడ ఎంఐఎం ఓట్లు తగ్గినాయి చార్మినార్ ఏది పాత బస్తీలు అంటే ముస్లిం ఓట్లలో డివిజన్ అయితే హిందూ ఓటు పోలరైజ్ అవుతుంది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఒకవేళ రేపు పొద్దున సీఎంగా రేవంత్ రెడ్డిని పెడితే రేవంత్ రెడ్డి ఇలాంటి టైంలో మళ్ళీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉందా అది ఇప్పుడు చూసుకుంటారు వాళ్ళ ఇష్టం కాబట్టి అక్కడ మోడీ పేరు మీదనే వెళ్ళి పెట్టుకుంటారు కిషన్ రెడ్డి ఆ స్థాయి టఫ్ ఫైట్ ఇవ్వగలరా అదేం పెద్ద ఇష్యూ కాదు అంటే పార్టీ బేస్డ్ ఇప్పుడు ఏమి లేకుండా ఇవ్వాలా ఇప్పుడు బండి సంజయ్ అన్ని విజయాలే సో ఇతను కూడా విజయం సాధించినట్టే కిషన్ రెడ్డి 8 సీట్లు గెలవడం అంటే 1-8కి తెచ్చాడంటే లాస్ట్లో వచ్చారా అదే ఏదైనా సరే ఇప్పుడు అప్పుడు కూడా బండి సంజయ్ లాస్ట్లోనే వచ్చాడని చెప్పచ్చు లెక్కనైతే ప్రాక్టికల్గా మోడీ ఇంపాక్ట్ని వీళ్ళు కన్సాడ్ తర్వాత బాగా నష్టం టైంలో వచ్చాడు కిషన్ రెడ్డి అతను తప్పు లేకుండా బాధితుడయ్యాడు కానీ ప్రజలు అతనికి లైఫ్ ఇచ్చారు అనేది అప్పటికే వండు ఆర్చి పెట్టారు బండి సంజయ్ ఆ టైంలో కిషన్ రెడ్డి వచ్చారు ఆ మాట అయితే గనక బండి సంజయ్ ఓడిపోకూడదు పార్టీని సస్టైన్ చేస్తున్న టీమ్ లో వన్ ఆఫ్ ద మెంబర్ బండి సంజయ్ లీడ్ రోల్ పోషించుంటే వేరుగుండు ఎవడు లీడ్ రోల్ పోషించినా జనం ఓటేస్తారన్నానికి సాక్ష్యం కిషన్ రెడ్డి కానీ అధ్యక్షుడికి ఒక టఫ్ ఫైట్ ఇచ్చి ఒక మంచి హైప్ తీసుకొచ్చింది ఆయనే కదా భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్ తీసుకొచ్చాడండి అందుకని మోడీ కాదు అద్వానీ గొప్పోడని అంటాం ఫైనల్ గా మోడీని అక్కడ మోడీ చరిష్మాతో నడిస్తే ఇవన్నీ కూడా రైట్ చూద్దాం మొత్తానికి కమలం అయితే గెలిచిందని అనుకోవాలా గతంతో పోలిస్తే మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఇది ఒక తొలి అడుగా అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఓటమి పాలవడం రేపు పొద్దున్న ఆయన కెరీర్ మీద కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది చూద్దాం.